మరికొంతమంది అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక దీంతో ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం మాత్రం స్పందించలేదు. కేవలము సివిఆర్ న్యూస్ ప్రసారం చేసిన విజువల్స్ కారణంగానే కొంతమంది బాధితులు అక్కడికి చేరుకున్నట్టుగా ఇక మొత్తానికైతే కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడారు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖలోని క్షతగాత్రుల్ని బాధితుల్ని పరామర్శించారు. బాధితుల్ని పరామర్శించి ఆ తర్వాత వచ్చేసరికి ఇక అనంతరం సెజ్లో ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన అయితే సమీక్ష నిర్వహించబోతున్నారు. సమీక్ష తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి.